the media staff, please take your seats. ఒక మొక్క నాడుదాం, ప్లాంటింగ్ ఏ ప్లాంట్, ఓకేనా? మరి మీకు డౌట్
ఓకే లెట్ మీ నో అండి, మనం ఏ గ్యాస్ స్పీచ్ చేస్తాం? రైట్. అండ్ ప్రీతం ఏం చేస్తాం? యా ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. అండ్ ప్లాంట్స్ ఏం బ్రీత్ చేస్తాయి? ఏది బ్రీత్ నుండి మన ఏది ప్రొటెక్ట్ చేస్తుంది? ఓజోన్ లేయర్. సో మన ఎన్విరాన్మెంట్ లో హీట్ ఎక్కువ అయిపోతుంది కదా, హీట్ ఎక్కువ అయిపోయడం వల్ల ఓజోన్ లేయర్ కూడా డిక్రీజ్ అయిపోతుంది, డే అండ్ డే డిక్రీజ్ అయిపోతుంది. సో డిక్రీజ్ అవ్వడం వల్ల ఆ యూవీ రేస్ డైరెక్ట్ వచ్చి మన ఎయిర్ పైన పడుతున్నాయి. సో ఎయిర్ పైన పడడం వల్ల మనకి చాలా మందికి సమ్మర్ లో హీట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. మీరు అందరూ వినే ఉంటారు కదా, వినారా? ఎస్ ఆర్ నో? చంద్రశేఖర్ సార్ గారు ఏమనుకున్నారు, ఎన్విరాన్ మొత్తం వేడైపోతుంది, సో అందుకే మనం చెట్లు ఎక్కువ పెంచాలి అని హరితహారం అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇందులో ల్యాండ్ అవుతారు, అందుకే సార్కి హరితహారం ప్రోగ్రామ్ అంటే ఇష్టం. హరితహారం ప్రోగ్రామ్ అంటే ఏంటి తెలుసా పిల్లలు? ఎక్కువ సంఖ్యలో అంటే ప్లాంటింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్లాంట్స్ థ్రూఅవుట్ సిటీస్, థ్రూఅవుట్ విలేజెస్, ఎక్కడైనా సిటీస్ విలేజెస్ అంటారు కానీ ఇంట్లో మాత్రం కాదు అనుకోకండి. మీ పేరెంట్స్కి చెప్పండి, మనం మమ్మీలకి చెప్పండి, డాడీ వాళ్ళకి చెప్పండి, మనం ఇంట్లో ఒక చెట్టు పెడతాం మమ్మీ, ఆ చెట్టు పెడితే దాని నుంచి ఆక్సిజన్ వస్తుంది, ఆక్సిజన్ మాత్రమే రావడం కాదు వర్షాలు కూడా ఎక్కువ పడతాయి మమ్మీ, మనకి చాలా మంచిది అని చెప్పండి. సరేనా, చేయాలి అంటే ప్లాంట్స్ ఎక్కువ పెట్టమన్నారు కదా, ప్లాంట్స్ పెడదాం. సరే ఎవరైతే మామూలు అండ్ ప్రొటెక్ట్ మాట్లాడే డ్రోనర్ ప్రొటెక్ట్ చేయాలి, పెరిగేంత వరకు డైలీ వాటర్ వేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా పిల్లలు? ఎంపీ చైర్పర్సన్ గోళ సావణి పవి గారు,